హలో అండి, ఆరాధ్య ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము టిఫిన్ చట్నీ చేసుకోబోతున్నాము. రోజుకు ఒక వెరైటీ టిఫిన్ చట్నీ చూపిస్తాను వెరైటీగా నేను చేసే స్టైల్లో. ఈరోజు మనం మొదటిగా కొబ్బరి చట్నీ చేసుకుందాము వెరైటీగా. దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇంట్లో ఒక నలుగురు ఐదుగురు ఉంటే దానికి సరిపడే చట్నీ చూపిస్తానండి. కొబ్బరికాయ ఒక పెద్ద చెక్క తీసుకోవాలి మనం. దానికి సరిపడే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి, కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇంకొక రెండు వేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్తిమీర వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. మన బ్లడ్ని అంతా ప్యూరిఫై చేస్తుంది, ఏమైనా చెడు అనేవి ఉండేది పోతుంది. మనకి కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాలి కొబ్బరి చట్నీలో, చాలా టేస్ట్గా ఉంటుంది. పెరుగు వేసుకుందామండి. చింతపండు బదులు చింతపండు ఎక్కువ యూజ్ చేసుకోవద్దు మనం. కొంచెం ఇంట్లో ఉన్న పుల్లటి పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు యూజ్ చేయొద్దు. తగినంత ఉప్పు, తగినంత జీలకర్ర. ఇప్పుడు కావాల్సిన పదార్థాలన్నీ మీకు చూపించాను కదండి. ఇప్పుడు ఈ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇవన్నీ కొంచెం లైట్గా వేయించుకుందాము. ఇప్పుడు కిచెన్లోకి వెళ్దాం రండి. ప్యాన్ పెట్టుకున్నామండి, ఆయిల్ కూడా రెండు స్పూన్స్ వేసుకున్నాను. ఫస్ట్గా జీలకర్ర వేసేసుకుంటున్నాం. కొంచెం జీలకర్ర వేగిన తర్వాత మనము కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాం. ఎక్కువ వేయించుకునే అవసరం లేదు, లైట్గా కొబ్బరి ముక్కలు కూడా వేసేసుకున్నాం కొంచెం సేపు. అలాగే వీటితో పాటు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాం. ఇది కొంచెం లైట్గా వేయించుకోవాలి, మరీ కలర్ వచ్చేటట్టు వేయించుకునే అవసరం లేదు. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం. కొత్తిమీర ఏం కట్ చేసుకోకర్లేదండి, మిక్సీ అయిపోతుంది. కొంచెం ఏమైనా కడీ అది ఉంటే పోతుందంటే తర్వాత మనం మిక్సీ వేసుకున్న తర్వాత పెరుగు వేసుకొని మిక్సీ వేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇడ్లీ దోశ వడ దేనికైనా బాగుంటుంది. ఇది చాలా ఈజీ అయిపోతుంది, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది. మనకి కొబ్బరి యూజ్ చేస్తే పచ్చి కొబ్బరి మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఫ్యాట్ అనేది ఏం లేకుండా చేస్తుంది, మంచి ఫైబర్ కాబట్టి. ఎక్కువగా కొబ్బరి చట్నీ వారంలో రెండు మూడు సార్లు అయినా మనం పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. అంతే అండి, సరిపోయింది. ఇప్పుడు మిక్సీ చేసుకున్నాం, స్టవ్ బంద్ చేస్తున్నాను. చట్నీ మిక్సీ చేసుకున్నామండి. ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం. కొంచెం ముందుగా కొంచెం శనగపప్పు వేసుకుందాం, అలాగే కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాం. కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాం. వేసుకోవాలి చుట్టుకొని. పోపు వేగిన తర్వాత మనం కరివేపాకు వేసుకుందాం లాస్ట్ ని. కొంచెం కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి పోపు. ఎప్పుడు వేసుకొని స్టవ్ బంద్ చేసుకున్నాం. ఇప్పుడు మనం పోపు వేసేసుకుంటున్నాం. మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఒక చిన్న చిట్కా చెప్తానండి. మనం రోజు తీసుకునే ఆహారంలో ఎక్కువ ఫ్రూట్స్ యాడ్ చేసుకుందాం. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ ఇవి తక్కువ తీసుకొని సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తే అవి ఎక్కువగా తీసుకుంటే చాలా హెల్దీగా ఉంటాము, లైట్ వెయిట్తో ఉండగలుగుతాము, చాలా బాగుంటుంది. అలా ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి సాధ్యంత వరకు. రోజు సీజనల్గా అంటే మనకి ఇప్పుడు వచ్చే యాపిల్స్ వస్తాయి, మనకి అరటి అయితే రెగ్యులర్ ఉంటాయి, అరటి పండు తీసుకోవచ్చు,
యాపిల్ తీసుకోవచ్చు, ఏదైనా తీసుకోవచ్చు. మనం కార్బోహైడ్రేట్స్ లైట్ గా తగ్గించి తినాలి. కంపల్సరీ కార్బోహైడ్రేట్స్ కూడా ఉండాలి, కానీ హెవీగా తినకుండాని కొంచెం అవి తగ్గించుకొని ఆ స్థానంలో మనం ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకుంటే మన స్కిన్ బాగుంటుంది, మన హెల్త్ బాగుంటుంది, అన్ని రకాలుగా మనకి చాలా హెల్తీగా ఉంటాము, హాయిగా ఉంటుంది మన లైఫ్. ఓకే ఫ్రెండ్స్, ఇది అందరూ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. గుమగుమలు ఆడుతూ ఉంది కొత్తిమీర ఫ్లేవర్తోని. చాలా మీరు కూడా ట్రై చేయండి ఈ కొబ్బరి చట్నీని, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే పిల్లలు తింటారు. ఈ కలర్ కొంచెం లైట్ గ్రీన్ కలర్ వచ్చిన పిల్లలు కూడా ఇష్టపడతారు. వాళ్ళకి చూడడానికి కలర్ఫుల్గా ఉంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ చట్నీని, నా స్టైల్ ఈ కొబ్బరి చట్నీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే కొంచెం హెల్త్ టిప్స్ పాటిద్దాం. చింతపండు బదులు పెరుగు వేసుకోవడం, పుల్లటి పెరుగు ఇంట్లో కొంచెం ఉండిపోయింది అనుకోండి, చిన్న కప్పులో ఒక చిన్న డబ్బాలో మనం వేసి పెట్టుకుంటే టమాటా చట్నీలో, ఇలా టిఫిన్ చట్నీస్ లో ఏదైనా పెరుగు మనం నీళ్లు బదులు పెరుగు వేసుకొని చట్నీ చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా పల్లీల చట్నీలో కూడా చింతపండు బదులు పుల్లటి పెరుగు వేసుకొని చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మీరు అందరు కూడా ట్రై చేయండి. చింతపండు ఎక్కువ యూజ్ చేస్తామనుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, డాక్టర్స్ కూడా మంచిది కాదని చెప్తున్నారు. సీజనల్ గా ఉండే మనం ఉసిరికాయ వేసుకోవచ్చు. చింతకాయలు యూజ్ చేయొచ్చు కానీ చింతపండు యూజ్ చేయకూడదు ఎక్కువ. కానీ అలాంటప్పుడు మనం ఏమి లేని పెరుగు వేసుకుంటే ట్రై చేసి చెప్పండి, చాలా టేస్ట్గా ఉంటుంది పెరుగు వేసుకొని చేసుకుంటుంటే, మన హెల్త్ కూడా మంచిది. ఇంకొకటి నేను చెప్పబోయేది ఏంటంటే, ప్రతి ఒక్క మహిళలు ఏ పన్నైనా సరే ఇష్టంగా ఎరుకుతో చేస్తే అది మెడిటేషన్ చేసినట్టే, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఏ పని అయినా ఇంట్లో చేసే పనులతో సహా, మనం ఇల్లు తుడుస్తున్నాం అనుకోండి అక్కడే మనం ధ్యాస పెట్టి ఇల్లు తుడవాలి. మనం వంట చేస్తున్నాం అనుకోండి వంట మీద ధ్యాస పెట్టి ఇంకా వేరే పని మీద, దేని మీద ధ్యాస పెడదాం. మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడే వర్తమానంలో జీవిద్దాం. దానివల్ల మనకు ఎన్నో ఉపయోగాలు. మన వంట తినే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, మనం చేసే పనిలో నైపుణ్యత ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు ఇలా చేసామనుకోండి 24 అవర్స్ మనం ధ్యానం చేస్తున్నట్టే, ఏ పని మీద చేస్తుంటే ఆ పని మీద మనం ధ్యాస పెట్టి చేసామనుకోండి ఎప్పుడు ధ్యానం చేస్తున్నట్టే ఎంతో ఎనర్జెటిక్ గా ఉండగలుగుతామన్నమాట. పనిలో నైపుణ్యత అనేది పెరుగుతుంది. మన ఇంటి మన ఇల్లు గెలిచి రెచ్చగలుగుతాం ఫస్ట్. మనం ఇంట్లో వాళ్ళకి మంచిగా వండి పెట్టి వాళ్ళని ఆరోగ్యవంతులుగా ఉంచుదాం, మనం ఆరోగ్యంగా ఉందాం. ఓకే ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు నా వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. రేపు ఒక కొత్త చట్నీతో నేను ఒక 15 రోజులకి మీకు అందరికీ నా వెరైటీ చట్నీస్ అన్ని మీకు చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీ రజనీ జయకుమార్.